జగదీశ్వర రెడ్డి గారు అదే అధ్యక్ష, మొదటగా నేను తమరి కోరుతా ఉన్నా, తమరి ద్వారా సభను కోరుతా ఉన్నా. ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ చేస్తూ విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా వెంటనే వారు మాట్లాడిన వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తున్నా కమిషన్తోనా ప్రభుత్వం యొక్క విజ్ఞత వదిలేస్తా ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారం లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి, తప్పకుండా ఇది తేరాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సభ ద్వారా ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్నలేను, ఏ ఒక్కరోజు కూడా నేను ఇటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు, రియాక్ట్ కాలేదు. ఇవన్నీ కూడా పరిమళ మాటలు, అర్థం లేని ఆధారరహితమైన మాటలు. కాబట్టి రికార్డులకు రావాలని నేను ఇన్ని వెయిట్ చేసే అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా రికార్డులకు రావాలని నేను వెయిట్ చేస్తా ఉన్నా. ఇవాళ రికార్డులకు వచ్చిందో, తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమరి ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక వారు చెప్పిన అసలు విషయానికి వద్దాం అధ్యక్ష. ప్రభుత్వం అగ్రికల్చర్ సప్లై చేసిన విషయంలో వారు అన్నే మాటలన్నీ కూడా వారి డిప్యూటీ సీఎం గారికి వర్తిస్తాయి తప్ప నాకు వర్తించదు అధ్యక్ష. ఎందుకంటే వారు ఇచ్చిన దాంట్లో వారి శ్వేతపత్రంలోనే 18వ పేజీలో యావరేజ్ సప్లై అవర్స్ 19.22 అని చెప్పి వారే స్వయంగా ఇచ్చారు. వీరి సభకు ఎప్పుడు కూడా 10-12 గంటలు కూడా రాలేదనే మాట వారి కొలిగైన ఇంకొక మంత్రి గారు మాట్లాడినారు. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా సభను కోరుతా ఉన్నా అధ్యక్ష.